ఏపీ మండలి రద్దు అంశంలో కేంద్రం రాజ్యాంగబద్దంగానే వ్యవహరిస్తుందని అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. శాసనసభలో తీర్మానం చేశారు కాబట్టి పార్లమెంట్లో దీనిపై అభ్యంతరం చెప్పేందుకు ఏమీ ఉండకపోవచ్చని అన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కేవలం సూచనలు మాత్రమే చేస్తుందని, నిర్ణయం పార్లమెంటే తీసుకుంటుందంటున్న జీవీఎల్ నరసింహారావుతో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రారంభం కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధానంగా బడ్జెట్ ఆమోదంతో పాటు ఇతర బిల్లులను కూడా తీసుకురావాలన్న ఆలోచనతో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్లో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతుంది, వీటన్నింటితో మనతో మాట్లాడడానికి రాజ్యసభ ఎంపీ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఇన్ జనరల్గా ఏంటి ప్రియారిటీస్ ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే గత కొద్ది క్వార్టర్స్లో మనం చూసాం, త్రైమాసికాల్లో వచ్చినటువంటి ఆర్థిక రంగంలో మార్పులు, ప్రపంచంలోనే ఒక రకమైనటువంటి ఎకనామిక్ స్లోడౌన్ రావటం, సో దాని నుంచి ఏ రకంగా మన ఎకానమీని మళ్ళీ ఫాస్ట్ ట్రాక్లో పెట్టాలి అన్న దానికి ఎటువంటి ఆర్థిక ప్రిన్సిపల్స్ పాలసీస్ని ఫాలో చేయాలి అన్న దానికి ఈ బడ్జెట్లో కొంత డైరెక్షన్ లభించే అవకాశం ఉన్నది. గత 6 నెలల్లో కూడా, గత బడ్జెట్ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త విధానాలని ప్రవేశపెట్టింది. కంటిన్యూస్గా మన ఆర్థిక వృద్ధి రేటును పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేసే యోచనల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా మరికొంత దానికి మొమెంటం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇటీవల తీర్మానం చేసింది, రద్దుకు సంబంధించి తీర్మానం చేసింది, వాటిని తీర్మాన కాపీని కూడా కేంద్ర ప్రభుత్వం పంపింది. ఎట్లా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎట్లా తీసుకునే అవకాశం ఉంది, బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుంది అసలు కౌన్సిల్ రద్దుకు సంబంధించి? అంటే ఇక్కడ ఇది రెండు ప్రభుత్వాల మధ్య, ఒక అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం దీన్ని రాజకీయ అంశాలతో చూసే ఆస్కారం లేదు, దీనికి రాజకీయాలకి ముడిపెట్టి చూడటం సరికాదు. రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాజ్యాంగబద్ధంగా మరి కేంద్ర ప్రభుత్వం మరి ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది తప్పితే, అక్కడ రాష్ట్ర అసెంబ్లీ ఎందుకు చేసింది తీర్మానాన్ని, దీని వెనుక కారణాలు ఏమిటి, అక్కడ అధికారంలో ఏ పార్టీ ఉన్నది, ప్రతిపక్షంగా ఏ పార్టీ ఉన్నది, ఇవేవి కూడా అంశాలు కావు. ఒక రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఒక కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చూస్తుంది తప్పితే దీనిలో ఎటువంటి రాజకీయానికి ఆస్కారం లేదు. గతంలో 2013లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఈ కౌన్సిల్ సంబంధించి జాతీయ స్థాయిలో ఏదో ఒక నిర్ణయం పాలసీ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది, ఏర్పాటు కానీ రద్దు కానీ. ఈ స్టాండింగ్ కమిటీ అభిప్రాయాలని మనం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ? అంటే స్థాయి సంఘాలు తమ రిపోర్ట్స్ ద్వారా సూచనలు తెలియజేస్తాయి, అది ప్రభుత్వానికి మార్గదర్శకాలుగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. 2013లో అటువంటి రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరిగింది, కానీ దానివలన మరి ఇప్పుడు వచ్చే బిల్లులు వాటిని ఈ బిల్లుని తయారు చేయటం సాధ్యం కాదు అనుకోవటం పొరపాటు. అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా రద్దు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా, వేరే ఆల్టర్నేటివ్స్ కానీ దాన్ని డిలే చేయడం కానీ ఉండే అవకాశం ఉంటుంది అంటారా? చూడండి, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే మరి ఆ తీర్మానం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉంటే, అంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ద అసెంబ్లీ అండ్ ఓవరాల్ స్ట్రెంగ్త్తో నాట్ లెస్ దాన్ 50% అంతమంది సమర్థిస్తే అది అనుగుణంగా ఉన్నట్లే. నాకు తెలిసి అంత సంఖ్యలో దాన్ని సమర్థించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన మళ్ళీ మరి దీన్ని వెనక్కి తిప్పటం కానీ దీన్ని రిజెక్ట్ చేసే కానీ ఆస్కారం ఉన్నట్టుగా అయితే స్పష్టంగా లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మరి తనకున్నటువంటి పరిధిలోని అంశాన్ని ఎంత సమయంలో చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం చెప్పవలసిన సమాచారం, దాని గురించి మేము ఎటు ఏ రకంగానో కామెంట్ చేయటం తగదు, మాకు దానికి సమాచారం కూడా లేదు. చివరిగా జ్యువెల్ గారు, రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ విధంగా చెప్తున్నారు, పొలిటికల్ పార్టీగా ఈ నిర్ణయాన్ని అంటే ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని ఒక పొలిటికల్ పార్టీ బీజేపీ అధికార పత్రికగా ఎట్లా విశ్లేషిస్తారు? ఇది మా రాష్ట్ర స్థాయి నాయకులు ఆల్రెడీ దీనిపైన స్పందించడం జరిగింది. దాని గురించి ఎందుకంటే మేము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక అండ్ కేంద్రం రాజ్యాంగానికి అనుగుణంగా తను పనిచేయాలి కనుక దీనిపైన ఎటువంటి రాజకీయ కామెంట్స్ చేయటం సరికాదు. మా ఎమ్మెల్సీలు ఆల్రెడీ ఇది దురదృష్టకరం అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అంతకుమించి మీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో తెచ్చే వరకు ఎటువంటి రాజకీయ విమర్శ కానీ వ్యాఖ్య కానీ చేయటం తగదని మేము అనుకుంటున్నాం. మొత్తం మీద వచ్చే బడ్జెట్ సెషన్లో విపక్షాల
ఎత్తుగడను ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటాము. సిఏ విషయంలో కానీ ఇతర అంశాల విషయంలో కానీ జీవేలు చెప్తాం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటున్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. రాఘవేంద్ర.